సిరిసిల్ల వస్త్ర వ్యాపార సంఘం ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తమను రాజకీయంలోకి లాగొద్దంటూ ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వస్త్ర వ్యాపార సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అత్యధిక జనాభా పద్మశాలి సంఘం ముద్దుబిడ్డ శ్రీ గురూర్ ప్రవీణ్ అన్న గారికి అత్యుతమైన పదవి పవర్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం అందరం స్వాగతిస్తూ ముందుగా సీఎం గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాం. మా అత్యధిక జనాభా కలిగిన మా పద్మశాలి ముద్దుబిడ్డకు ఎటువంటి పెద్ద పదవి రావడం మా వస్త్ర పరిశ్రమకు చాలా సంతోషదాయకం. ఈ వస్త్ర పరిశ్రమ నాయకులు అందరం కలిసి 19వ తారీఖు నాడు హైదరాబాద్ హెడ్ ఆఫీసు డెస్కో ఆఫీసులో నారాయణగూడలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరుపుతున్న సందర్భంగా సిరిసిల్ల నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము అందరం అన్ని సంఘాల వారు మాట్లాడుకొని మా సొంత ఖర్చులతోనే మేము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అట్టి కార్యక్రమాన్ని విజయవంతంగా హఠాసంగా చేయాలని మేము అందరం అనుకోవడం జరిగింది. కానీ మేము ఎవరికి డబ్బులు కానీ ఎటువంటి ప్రభావాలకు మేము లోన్ కానీ ఎవరికి ఇవ్వలేదు. దయచేసి మా మీద ఎటువంటి ఆరోపణలు ఇటువంటి చిల్లర మన రాజకీయాల్లో మేము మమ్మల్ని లాగవద్దు. మేము ఇక్కడ వ్యాపారం చేసుకునే వస్త్ర పరిశ్రమ కాబట్టి మమ్మల్ని అందరూ సారి ఎవరు కూడా ఏమనుకోవద్దు. మమ్మల్ని ఇటువంటి విషయాలకు కూడా లాగవద్దని దయచేసి మేము అది చేయొచ్చు. అధిక సంఖ్య జనం గల తెలంగాణ ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన పదవి శ్రీ గురూర్ ప్రవీణన్న గారికి టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడము మా అందరికీ సంతోషము. దీనికి ముఖ్యమంత్రి గారికి మరియు మా మంత్రివర్గ కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈ ప్రవీణన్న మొన్న 19వ తారీఖు నాడు ప్రమాణ స్వీకార ఉత్సవం ఉండే దానికోసం మేమందరము ఒక దాటి మీదకి వచ్చి అన్ని సంఘాలు కూర్చుండి ఎట్లయితే మనము ముందుకు పోదాము. మనం ఎక్కువ జనాభా ఉంది కాబట్టి మనం ఎక్కువ జనాభాతో స్వాగతం చెప్పాలని ఉద్దేశంతోని అందరం కూర్చుండి 19 నాడు హైదరాబాద్ పోవడం జరిగింది. దాని మీద కొన్ని గాలి వార్తలు కొందరు తెలుసో తెలియదు కానీ గాలి వార్తలు డబ్బులు పశువులు అది అన్నది తప్పు. ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరు మమ్మల్ని అడగలేదు, ఎవరితో మేము అడగలేదు. మా ఇష్టంగా మా సంతోషంగా ఇంత పెద్ద పదవి మాకు వచ్చింది కనుక సంతోషంగా పండుగ చేసుకోవాలి. పండుగ వార్తలను వెళ్ళాలి. మరి మా చైర్మన్కు ఘనక స్వాగతం చెప్పిన ఉద్దేశంతో పోవడం జరిగింది. మరి ఇది దీన్ని రాజకీయం చేసి డబ్బులు అనేటువంటి పదవి వాడుతున్నది తప్పు. ఎవరికి ఇవ్వలేదు. స్వచ్ఛందంగా అందరం కలిసి అందరి ఇష్టంతో సరదాగా పండుగ వాతావరణంలో పోవాలనుకున్నాము, అట్లాగే చేసుకున్నాము. అది నిజము. ఏదైతే రాజకీయం చేయొద్దని ఎవరు గిట్టని వారు చేసిన పని అని మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇది సరైన కాదు. ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. అందరం కలిసి ఇష్టంతో పోయి స్వాగతం చెప్పుకొని రావడం జరిగింది. మొన్నటి రోజు సిరిసిల్లలో అత్యధికంగా పద్మశాలి కులబాంధవులు ఉన్నటువంటి పరిస్థితిలో శ్రీ గురూర్ ప్రవీణ్ గారికి పవర్ టెక్స్టైల్ డెవలప్మెంట్ చైర్పర్సన్గా ఇవ్వడం జరిగింది. కావున అదే తరుణంలో మాకు సిరిసిల్ల వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా సిరిసిల్లకు సంబంధించిన చైర్మన్ ఉన్నట్లుంటే ఇటువంటి కార్యక్రమాలైనా జరపడం అత్యధికంగా జరగడం జరుగుతుంది. కావున అందరం ఏకతాటిపై ముందుకు సాగి ఆయనకు హైదరాబాద్ పోయి స్వాగతం పలకడం జరిగింది తప్ప ఎవరి ప్రలోభాలకు డబ్బులు కూడా వసూలు చేయడం జరగలేదు. స్వచ్ఛందంగా ఈ అసోసియేషన్ పరంగానే డెవలప్మెంట్ చైర్మన్ గారికి స్వాగతం పలకడానికి బయలుదేరింది.